హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము ముద్దా సోమప్ప శాస్త్రి రాసిన తెలియక చేసిన పుణ్యం అనే కథను విందాం. పూర్వకాలమందు కాశీనాథుడు అనే ఒక యతీశ్వరుడు ఉండేవాడు. అతనికి ఇవ్వడమే కానీ పుచ్చుకోవడం అనేది తెలియదు. ఇలా చేస్తున్నామనే విషయం స్మృణ లేకుండానే కాశీనాథుడు రోజు లోకానికి ఎన్నెన్నో ఉపకారాలు చేస్తూ ఉండేవాడు. తమకు తెలియకుండానే సూర్యచంద్రులు ఎలా మనకు వెలుగునిస్తున్నారో, ఎటువంటి ప్రతిఫలము కోరక పువ్వులు మనకు వాటి పరిమళాలను ఎలా వెదజల్లుతున్నాయో, అలాగే కాశీనాథుడు తెలియకుండానే లోకానికి మంచి చేసేవాడు. ఈ విధంగా కాశీనాథుడు చేస్తూ వచ్చిన పుణ్యంతో స్వర్గలోకమంతా నిండిపోయింది. ఇది చూసి దేవగణమందరూ ఆశ్చర్యపోయారు. మానవ మాతృడేమిటి, ఇంతటి పుణ్యం చేయగలగడం ఏమిటి, దీని రహస్యం ఏదో తెలుసుకోవాలి అని తలచి దేవదూతులు ఒకనాడు విమానం మీద అతన్ని తమ లోకానికి రప్పించారు. వారు కాశీనాథునికి సమస్తమైన మర్యాదలు చేసి, మహాన్ భావ, నువ్వు చేసిన సుకృతం ఇంతింత కాదు, దీనికి గాను నువ్వు ఏమి కోరుకుంటే అది నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు. వారు ఎన్ని విధాలు అడిగినా యతీశ్వరుడు నాకేమీ అక్కర్లేదు అని అంటూ వచ్చాడు. అప్పుడు దేవదూతలు, ఏమయ్యా స్వామి, నువ్వు నీ చేతులతో ఎవరిని తాకితే వాళ్లకు వ్యాధులు నయమై ఆరోగ్యవంతులయ్యేటట్టు చేయమన్నావా అని అడిగారు. వద్దు బాబు, అటువంటి మహిమలు కనబరచడం ఆ సృష్టికర్తకే చెల్లుతుంది, కానీ నా వంటి మానవ మాతృలకు తగదు అంటూ నిరాకరించాడు కాశీనాథుడు. పోనీ, నీకు ఒక ఆకర్షణీయమైన కొత్త స్వరూపం ఇస్తాము, అప్పుడు ప్రజలందరూ నీ వద్దకు చేరుతారు, వారికి భగవంతుని గురించి బోధ చెద్దువు కానీ అని మళ్ళీ చెప్పారు వారు. అందుకు కాశీనాథుడు, వద్దు వద్దు, జనులు నా వద్ద చేరడం ప్రారంభిస్తే దేవుణ్ణే మర్చిపోతారు, అయినా దేవుణ్ణి గురించి ఒకరు బోధించేదేమిటి, ఆయన తన సంగతి తనే చూసుకోగలడు అని బదులు చెప్పి తప్పించుకోజూశాడు. అయితే చెడ్డవాళ్లను మంచివాళ్లనుగా మార్చే సాధనం ఇస్తాము, దానిని ఉపయోగించావంటే నీకు గొప్ప కీర్తి వస్తుంది, ఏమంటావు అని అడిగారు దేవతలు. వద్దయ్యా బాబు, ఎక్కడో దేవదూతలు చేయవలసిన ఇటువంటి మహత్తర కార్యాన్ని నన్ను చేయమంటారేమిటి అన్నాడు కాశీనాథుడు. మహాత్మా, మరి మేము ఏమి ఇస్తామన్నా వద్దంటావే, నీ అంతటి నీవే ఏదైనా కోరుకో అని బలవంతపెట్టారు దేవదూతలు. నాయనా, పరమేశ్వరుని కృప ఉంటే చాలు, అంతకుమించి నాకేమీ అక్కర్లేదు అని తప్పుకున్నాడు కాశీనాథుడు. స్వామి, నీవు ఇది కావాలి అని కోరుకునకపోయినట్టయితే మేమే ఆలోచించి ఏదో ఒకటి నీకు ఇవ్వక తప్పదు అని నిష్కర్షగా చెప్పారు దేవదూతలు. అందుకు కాశీనాథుడు నవ్వుతూ, ఓహో అలాగా, అయితే నాకు తెలియకుండానే నేను లోకానికి ఉపకారం చేయగలిగే వరం ఏదైనా అనుగ్రహించండి అన్నాడు. అతను అలా అడిగేసరికి వాళ్ళు కంగారు పడ్డారు. నలుగురు కలిసి బాగా ఆలోచించి చివరకు ఒక చిత్రమైన మహిమను కాశీనాథునికి ప్రసాదించారు. ఎత్తి నడిచేటప్పుడు వెనుక వైపున ఇరుపక్కలా నేల మీద అతని నీడ పడుతుంది కదా, అతనికి అగపడని ఆ నీడ పడినంత మేర ఒక మహత్తరమైన ప్రభావం కనిపిస్తుంది. అది ఏమిటి అంటే, ఆ నీడ తొక్కిన వాళ్లకు ఎటువంటి వ్యాధులైనా నయమైపోతాయి, మందుల కుదరని మనోవ్యాధులు కూడా మాయమైపోతాయి, కాబట్టి విచారాలన్నీ తొలగిపోయి వాళ్ళు హాయిగా ఉంటారు. కాశీనాథుడు భూలోకానికి దిగివచ్చి మామూలుగా అతని దారిన తాను నడిచిపోతూ ఉంటే అతని నీడ పడినంత మేరలోనూ బీళ్లు పచ్చబడేవి, మూళ్ళు చిగురించేవి, ఎండిపోయిన వాగులు స్వచ్ఛమైన జలంతో నిండిపోయేవి. పాలిపోయి కృశించి ఉన్న శిశువులు ఒక లిప్తలో తేరుకొని ఆరోగ్యవంతులై నవనవలాడుతూ ఉండేవాళ్ళు. ఇలా తమ బిడ్డలలో కలిగిన మార్పు చూసి వారిని కన్నతల్లులు పొంగిపోయేవాళ్ళు. లోకంలో ఇంత పని జరుగుతూ ఉంటే ఈ సంగతి కాస్తంతైనా కాశీనాథునికి తెలియనే తెలియదు. తన నీడలో ఇంతటి మహత్తు ఉన్నట్టు, ఆ మహిమ ఉన్న లోకానికి గొప్ప ఉపకారం జరుగుతున్నట్టు కాశీనాథుడు ఎరగనే ఎరగడు. అదే దేవదూతలు చేసిన చిత్రం. ప్రజలు ఏనాడైతే అతని నీడలోని మహిమను గుర్తించారో అప్పటి నుంచి చడి చప్పుడు చేయకుండా యతీశ్వరుణ్ణి మెల్లగా వెంబడించి అతని నీడపడిన ప్రదేశంలో ప్రవేశించి ఎవరికి కావలసిన సౌఖ్యాలు వారు పొందుతూ ఉండేవాళ్ళు.